ఆదరించే చేతులు కరువై, ఆదుకునే దాతలు దూరమై, పోషించేవారు కనుమరుగై, వైద్యం భారమై, జీవచవంలా పడి ఉన్న ఒక అభాగ్యుడైన నందు అనే బాలుడికి ప్రభుత్వ చీఫ్ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి మరియు ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల బీజేంద్ర రెడ్డి సహకారంతో సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించి ఆశీర్వదించారని సిరివెల్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వంకాధార పెద్ద సుబ్బ సత్యనారాయణ తెలిపారు. అలాగే కుటుంబ సభ్యులు గంగుల ప్రభాకర్ రెడ్డికి గంగుల విజయేంద్ర రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సిరివెల్ల మండల పరిధిలోని కోటపాడు గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ దూదేకుల హుస్సేన్, బి గుర్రప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వంకాధార పెద్ద సుబ్బ సత్యనారాయణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలుడి తల్లి రమాదేవి మాట్లాడుతూ, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ మంచం పట్టి జీవన్ మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న తన కుమారుడిపై మానవతా హృదయంతో స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 9 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసి వైద్య శాస్త్ర చికిత్సలు ప్రారంభించేందుకు అమూల్యమైన ఆదేశాలు జారీ చేశారని బాధిత కుటుంబ సభ్యులు తెలియజేశారు. ప్రెసిడెంట్ ఎమ్మెల్యేను వెళ్ళండి, ఎమ్మెల్యే బాబును పరామర్శించి మా ఊరికి వచ్చి బాబును చూసి విషయం తెలుసుకొని సీఎం గారికి తెలపడిచి 9 లక్షలు తక్షణమే శాంక్షన్ చేయించి మమ్మల్ని హాస్పిటల్కు పొమ్మని చెప్పినారు. రేపు పోతన హాస్పిటల్కు సహాయం చేసినందుకు ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, సీఎం గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. కోటపాడు గ్రామం పోయ నాగే నంజు అనే అబ్బాయికి ఆరోగ్యం రక్తం క్షీణించడం వల్ల అబ్బాయికి ఆరోగ్యం దినదినానికి క్షీణించడం వల్ల ఈ విషయం తెలుసుకుని అల్లగడ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి గారు, అలాగే గంగుల ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు విషయం తెలుసుకుని కోటపాడు గ్రామానికి వెంటనే వచ్చి స్పందించి అబ్బాయిని పరామర్శించి సీఎం గారికి ఈ విషయం వెంటనే తెలియపరిచి ఇమ్మీడియట్లీగా ఈ అబ్బాయికి 9 లక్షల రూపాయలు అందేటట్లు జాయిన్ చేసే విధంగా తక్షణ చర్యలు తీసుకున్నాడు. ఇంకా ఫర్దర్గా కూడా ఈ 9 లక్షలే కాక రేపు పొద్దున అబ్బాయికి ఇంకా కావాలంటే ఈ సీఎం ఫండ్ ద్వారా సహాయ సహకారాలు అందించేదానికి కృషి చేస్తున్నాడు. అబ్బాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ బోయ నందు వాళ్ళ నాన్న బోయ నాయంద్రరావు ఉండేవాడండి. అతను అంత 5 నెలల కిందటే చనిపోయాడు. ఇతను బోన్ మేరో అనే రోగం ఉంది అబ్బాయికి. దాదాపు 35 లక్షల రూపాయలు అవుతుంది. వీరికి చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో వెంటనే ఈ కోటపాటు సర్పంచులైన మాకు తెలియజేశారండి. మేము ఎమ్మెల్యే గారికి చెప్పి ఎమ్మెల్యే గారిని మన గ్రామంలోకి తొలగొచ్చామండి. గ్రామంలోకి వచ్చి తొలగొచ్చి ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు, మేము చూపిస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. ఇచ్చినందుకు వెంటనే స్పందించి వెంటనే సీఎం గారితో మాట్లాడి అక్కడ సీఎం గారు ఆ క్యాంపస్లో మాట్లాడి మొత్తం విషయం తెలుసుకొని వీళ్ళకు వచ్చేసి దాదాపు 35 లక్షల రూపాయలు అవుతారంటే హాస్పిటల్కు జాయిన్ కావాలంటే ఏం కావాలంటే సీఎం అడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా తక్షణమే ఓకే చేసి వాళ్ళు దాదాపు ఇప్పుడు 9 లక్షల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేశారండి. వెంటనే రేపు ఉదయం హాస్పిటల్లో జాయిన్ అయితే ఈ అబ్బాయి బోన్ మ్యారో అనేది చాలా ఇబ్బంది. అది 1 రూపాయతో కాదు, 2 రూపాయలతో కాదు, దాదాపు 35 లక్షల రూపాయలు అంటే ఆ కష్టం. ఈరోజు ఈ సాయం చేసిన మన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, మన గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారికి, మరీ ఈ కుటుంబం కాదు ఈ ఊర్లో జనాలు కూడా రుణపడి ఉంటారండి. ఎందుకంటే ఈ అబ్బాయి మా ఊర్లో ఉండి ఇట్లా ఆరోగ్యం బాగాలేదంటే మాకు ఎంతో బాధ అయింది. కానీ కోటపాడు గ్రామ ప్రజలు కూడా తలా ఎంత సాయం చేశారు, ఎంత సాయం చేసినా ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే గారు సాయం చేసిన మీద కూడా చేయలేకపోయారు. వాళ్ళు ప్రభుత్వం తరఫున చాలా మంచి పని చేశారు, మేము ఎంతో సంతోషపడతాము. మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట నెరవేర్చుకునేందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము. మేము గ్రామంలో కానీ మండలంలో కానీ రేపు నియోజకవర్గంలో ఎక్కడ పోయినా కానీ 10 మంది దగ్గర కానీ మేము చెప్పడానికి మాకు ఉంటుంది. మన ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు ఉంటే మన కర్నూలు జిల్లాలో అసలు ఎంత అంటే అంత డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. మన ఆళ్ళగడ్డ తాలూకాలో కూడా, శ్రీరామ మండలం కూడా ఏదైనా సరే ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి, ఇంటి దగ్గర పోయిన ప్రతి ఒక్కరికి కానీ, ప్రజలు బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి కానీ అందుబాటు ఇస్తే అక్కడ లెటర్ తీసుకొని వచ్చి ఈరోజు ఈ పిల్లడికి ముందంజలు, ఆ పిల్లడు కూడా బాగా సాయం చేస్తున్నాడు. మా మొత్తం మీదగా మన ఎమ్మెల్యే గారు చేసిన రుణాన్ని జీవితాంతం రుణపడి ఉంటాం మా కుటుంబ సభ్యులు, ప్లస్ మన ఊరి గ్రామ సభ్యులు, మేము సర్పంచ్ అయిన మేము, మా అయ్యా, మా నాయకుడు వైసీపీ నాయకుడు సుబ్బసత్యనారాయణ గారు మరీ సంతోషపడతాను. ఈ సహాయాన్ని అందించినందుకు ఎమ్మెల్యే గారికి, మరి ఎమ్మెల్సీ గారికి, ముఖ్యమంత్రి గారికి హృదయంగా తెలుపుకుంటూ ఇలాంటి సహాయాలు ఎన్నో మరెన్నో చేయాలా. ఈ బావును బతికించినందుకు, బతకాలని, బతుకుతాడని కూడా కోరుకుంటూ మేము సంతోషపడుతూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాం.